టిఫిన్ పెట్టినా అత్తయ్య? పెట్టు పెట్టు. అది సరే గాని నువ్వేమి మారలే భ్రమరా, అప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. అయినా నాకు ఇదేమి నచ్చలే. ఏ విషయం అత్తయ్య? ఆ పిల్లని నా మనవడితో సమానంగా చూస్తావేంటి? మగపిల్లోడు దగ్గర అంత చనువుగా ఉండొచ్చా? అయ్యో వాళ్ళు చిన్నపిల్లలు అత్తయ్య, మనం అలా అనుకోకూడదు కదా. నేను చూస్తూనే ఉన్నా, ఒక్క దమ్మిడి పని కూడా చెయ్యదు. ఎప్పుడు నా మనవడి చుట్టూ కందిరీగలాగా తిరుగుతూ ఉంటుంది. అయినా ఆ పిల్లను పెంచడము తప్పు అని నేను అనటం లేదు. ఆడపిల్లకు చదువుతో పాటు ఇంటి పని వంట పని నేర్పకుండా అట్లా వదిలేశావేమి అంటున్నా. అయ్యో అత్తయ్య, లహరి బాగా పనిచేస్తుంది. అదెప్పుడో రోజు చేస్తుంది అత్తయ్య. అయినా నా మనవరాలికి బుద్ధి లేదు. నీ కథ తెలిసి కూడా వాణ్ణి తెచ్చి ఇడపెట్టింది. అమ్మో, మేకలాగా ఇన్ని చెరుకులు ఎట్లా తినిందో ఏమో. ఏమే తింటావా చెరుకు? తిను తిను, పంటికి మంచిదేలే. ఏమిరా నువ్వు తింటావా చెరుకు? తింటాను తాతమ్మా. పండగ రోజు నుంచి ఆ టేబుల్ మీదే పడి ఉన్నాయి. అప్పుడు తినాలనిపించలేదు మీకు, నేను తింటుంటే తినాలనిపిస్తుందా? తిను తిను. అబ్బా తాతమ్మా, నాకు పన్ను పుచ్చిపోయినట్టుంది, నాకేం వద్దులే. 24 గంటలు ఆ చాక్లెట్లు తింటూ ఉంటే పళ్ళు పుచ్చిపోక ఏమవుతాయి? నువ్వేమే అబ్బా, ఇవేమి ఇంత గట్టిగా నాకేమొద్దుపా. అత్తయ్య కాఫీ. భ్రమరా, దీంట్లో చక్కెర వేసావా లేదా? వేసిందంట తాతమ్మ. ఇందాక నువ్వు చెరుకు తిన్నావు కదా, స్వీట్ తిన్న తర్వాత ఏది తిన్నా టేస్ట్ ఉండదని చెప్పింది మా నాన్నమ్మ. అవును కదా, పిట్ట కొంచెమైనా కూత ఘనమే. ఏమైంది తాతమ్మా? కాలు నస్తుందిరా. మా నాయ చల్లగా. హలో హేమంత్. ఐడియా హేమంత్, నిన్న నానమ్మ పిలుస్తుంది. తాతమ్మ కాలు నేను నొత్తుతాలే, నువ్వు పో. అవునా? నేను ఈ డోర్ నుంచి వస్తాను, నువ్వు వెనుక డోర్ నుంచి రా, షటిల్ ఆడకపోదాం. ఏమే నొక్కాలను నొక్కుతున్నావా, లేకుంటే ఆడుకోవడానికి వచ్చి కూర్చున్నావా? ఇవి కాళ్ళా కాని గేర్లా, నొక్కి నొక్కి నా చేతులు నొప్పిస్తుంది. ఏంది కాళ్ళు అనుకున్నావా, కర్ర ముక్కలు అనుకున్నావా, విరగ్గొట్టేస్తావా ఏంది? రాబా ఉండరా బాబు, ఏమన్నా వదిలేలాగలేదు. అబ్బా ఈ అమ్మ ఏందో, ఏమ సినిమాలు ఏందో, బిగ్ బాస్ టైం అయితే. అబ్బా ఈమ్మ టీవీ దగ్గర నుంచి లేచేటట్లేదే. తాతమ్మ బిగ్ బాస్ వస్తుంది, కాసేపు టీవీ పెట్టుకుంటా తాతమ్మ. నేను సినిమా చూడాలి పోవే. బిగ్ బాస్ వస్తుంది చూద్దామంటే ఈమె టీవీ వదులుకోకుండా. సరే ఉండు తాతమ్మా, బిగ్ బాస్ వస్తుంది తాతమ్మా. రాగి ముద్ద మటన్ చేస్తున్నానమ్మా. ఏమవుతా, చికెన్ బిర్యానీ చేయొచ్చు కదా. మీ తాతమ్మకి ఇష్టమని చేస్తున్నానమ్మా. ప్రతి వారం మీరు చెప్పినవే చేసి పెడుతున్నాను కదా. తాతమ్మ ఉన్న కొన్ని రోజులు ఆమెకు నచ్చినవే చేసి పెడతానమ్మా. అడ్జస్ట్ అయిపోమా. చూస్తుంది, గమను కూర్చో. మర్యాదగా లేస్తావా లేదా? భోజనం చేద్దు రండి అత్తయ్య. తాతమ్మ నేను ఇటు కూర్చుంటాను, పోయి అడుగు కూర్చోపో. ఇదేమన్నా మీ తాత గంట, నువ్వే పోయి కూర్చోపో. అయ్యి బాగైంది పని చెప్తా. తాతమ్మా. ఏమైంది హేమో, ఏమైంది అత్తయ్య? అమ్మో నప్పని అయిపోయింది. అమ్మమ్మ లహరి కాలు జారి పడ్డాను లే భ్రమరా. నన్నే పడేస్తావటే.
ఏంటి తాతమ్మ రాత్రి అబ్బాబు అట్లా తప్పించినావు? అమ్మమ్మ చెప్పింటే అబ్బాబు తోలు తీసాండే. గొడవ పడడానికి అది సమయం కాదని ఆగా. మీ అమ్మమ్మ ఉదయం నుండి ఎంతో కష్టపడి మన కోసం వంట చేసింది. ఆ సమయంలో గొడవ పడితే అది అన్నం కూడా తినదు. నా కోడలు ఆ పిల్ల కోసము చాలానే కోల్పోయిందిరా. దానికి చిన్నప్పటి నుంచి చిన్న పిల్లలంటే భలే ఇష్టం. ఊర్లో ఎవరి పిల్లలు కనిపించకపోయినా మా ఇంటికొచ్చి అడిగేవాళ్ళు, మీ భ్రమరా ఏది అని. అంత పిచ్చి దానికి. ఇప్పుడు కూడా ఆ పిల్లను నేను ఏమైనా అంటానేమో అని ఎప్పుడూ కాపలా కాస్తుందిరా. అవును తాతమ్మ, ఆ పిల్ల అంటే అమ్మమ్మకి చాలా ఇష్టం. ఆ పిల్ల ఏమడిగినా చేస్తుంది. మనము ఆ పిల్ల కింద పడతోసిందని చెప్పినా కూడా మన ముందు దాన్ని కొడుతుంది, కానీ ఆ తర్వాత అదే బాధపడుతుందిరా. అవును తాతమ్మ, ఇప్పుడు పర్లేదు కానీ కొత్తలో నన్ను బాగా ఏడిపించింది. మా అమ్మమ్మ మొగం చూసి ఊరికే ఉన్నా. ఏమోలే నానా, నా చిన్న కొడుకు రాగానే నేను వెళ్ళిపోతా. ఇంకా అనిష్టం. అయ్యో అత్తయ్య, మీకెందుకు శ్రమ? మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను చేస్తాను. అయ్యో ఈ మాత్రం దానికే నేనేమి అలసిపోనులే భ్రమరా. అయినా నేను ఏదో ఒక పని చెయ్యకపోతే నాకేమీ తోచదు భ్రమరా. నువ్వు కూడా నాలాగే తయారయ్యో, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. నీవు కూడా ఒక పని పిల్లను పెట్టుకోరాదా? ఎన్నాళ్ళని కష్టపడతావు చెప్పు. నా కొడుకు ఉంటే నిన్ను మహారాణిలాగా చూసుకునేవాడు. అయ్యో అత్తయ్య, నా తలదాతలో లేని దానికి మీరేం చేస్తారు చెప్పు. ఆ దేవుడు నేను అడగకుండానే అన్నీ ఇచ్చాడు, కానీ నన్ను అడగకుండానే అన్నీ తీసుకెళ్ళిపోయాడు. ఏమిటో ఆ పైవాడు లీల. అందరూ మీ జంటను చూసి సీతారాముల్లాగా ఉన్నారు అనుకునేవారు. ఆ దేవుడు ఓర్చుకోలేకపోయాడు, మిమ్మల్ని వేరు వేరు చేసేసాడు.